దాని స్క్రిప్ట్ వల్ల మొత్తం చెడగొట్టేశారు మొత్తం సినిమా అయితే అంత లేదు యాక్చువల్లీ మంచి ఇంట్రెస్టింగ్ మూవీని మొత్తం థ్రిల్లింగ్ మూవీని చాలా లాగింగ్స్ చాలా అది అన్వాంటెడ్ సీన్స్ అన్వాంటెడ్ షార్ట్స్ అసలు చాలా డిఫరెంట్గా ఉంది అసలు మంచి ఒక ఇదేంటంటే ఈ మూవీని విక్రమ్ సినిమాతో కూడా లింక్ పెట్టొచ్చు అలాంటిది అలాంటి స్టోరీని మొత్తం వీళ్ళు చెడగొట్టేశారు మొత్తం కాకపోతే ఏంటంటే సాయి కుమార్ ఆది సాయి కుమార్కి అయితే కొంచెం ప్లస్ చేయొచ్చు కానీ ఈ సినిమాలో అయితే అంత చెప్పడం నాకే అసలు చెప్పాలన్న కూడా ఏం చెప్పాలో నాకే అర్థమవుతుంది అట్లా ఉంది సినిమా మొత్తం సినిమా అయితే అంత బాగాలేదండి సినిమాలో అదే స్క్రిప్ట్ మొత్తం బాగాలేదు అంటే యాక్చువల్ మంచి మూవీ ఎక్సలెంట్ అదే థాట్ ఏంటంటే ఒకసారి ఎక్సలెంట్ మంచి పాయింట్ అది ఆ మూవీని కరెక్ట్ స్క్రిప్టింగ్లో వాడితే దాన్ని మనము వాళ్ళు ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశారు వీళ్ళు ఈ టాప్ గర్ అనే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది కానీ ఇదే దీన్ని విక్రమ్ మల్టీవర్స్తో కూడా లింక్ చేయొచ్చు అంత మంచి కాన్సెప్ట్ని వీళ్ళు చెడగొట్టేశారు మొత్తం అదంతా స్క్రిప్ట్ అంత స్క్రిప్ట్ వల్ల మొత్తం ప్రాబ్లం అయింది విక్రమ్తో నిజం చెప్తున్నా విక్రమ్తో లింక్ చేసే సినిమా ఇది మొత్తం మల్టీవర్స్తోనే ఉంటుంది మొత్తం మొత్తం అంత కాన్సెప్ట్ మంచి ఐడియాని చెడగొట్టేశారు మొత్తం అంత లేదు ఒక ఏదంటే ఇది మీకైతే యూట్యూబ్లో అయితే నచ్చుతుంది యూట్యూబ్లో చూడవచ్చు సినిమా అంత చూడలేదు ఏదండి అంటే వీళ్ళ ఐడియా అయితే ఒక ప్లాన్లో అయితే బాగానే ఉంది వీళ్ళది ఒక మంచి ప్లాన్ చేయాలి ఒక వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసుకున్నారు అది మిస్ ఫైర్ అయింది టాప్ గేర్ మొత్తం స్లో గేర్ అయిపోయింది అంతే యాక్సిడెంట్ అయిపోయింది అంతే సక్సెస్ అవ్వలేదు టాప్ గేర్ సినిమా అయ్యా సర్కెక్కడా బ్యాగ్ ఎక్కడా డ్రగ్స్ 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 గురించి ఉంది భయ సినిమా మొత్తం బ్యాగ్ గురించి డ్రగ్స్ గురించి భార్య భర్తల సెంటిమెంట్ బ్రహ్మాండంగా ఉంది భయ ఏం చేసినా కానీ భార్య పిల్లల కోసమే కదా భార్య కోసం తన ప్రాణం కూడా అడ్డు పెట్టేసి ఆ సినిమా మొత్తం రన్ చేశాడు చాలా 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 బ్రహ్మాండంగా ఉంది భార్య సెంటిమెంట్ తోటి నడిచిన సినిమా సూపర్గా ఉంది ఇందులో నెంబర్ వన్ ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్కు హండ్రెడ్ మార్కులు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేయచ్చు మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా హైదరాబాద్ సినిమా డ్రగ్స్ గురించి ఉన్నది అది ఒక డ్రగ్స్ ఉంటుంది ఆ డ్రగ్స్లో బ్యాగ్లో డ్రగ్స్ ఉంటుంది కొన్ని కోట్ల విలువ చేసే మాల్ అందులో ఉంటుంది అది హైదరాబాద్ నుంచి అమెరికాకు తీసుకుపోయి అమ్ముకోవాలి దానివల్ల కోట్లు సంపాదించుకోవచ్చు అనేది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందులో గత సినిమాల కంటే ఈ సినిమాలో సెంటిమెంట్ బాగుంది కొత్తగా అనిపించింది భయ్య చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ చూడొచ్చు ఒక డ్రైవర్ అన్న డ్రైవర్ కష్టాలు మొత్తం చూపించింది మూవీ లోపల సో చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న డేవిడ్ ఎక్కడ ఉన్నా చెప్పు డేవిడ్ నా పిల్లని నా పిల్లని వేసుకొని పోయిండు డేవిడ్ గారు మీద సినిమా పెట్టి ఈ రోజుల్లో బబ్బుల్లో అన్ని డక్స్ ఎలా జరుగుతున్నాయో సినిమాని డైరెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని సస్పెన్స్ పెట్టి దేవుడు అనే పేరుతో సినిమా నడిపించాడు భయ్య నిజంగా చాలా బాగా తీశాడు మంచి మెసేజ్ ఇచ్చాడు భయ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ పడింది భయ్య పార్ట్ 2 కూడా ఉంది సినిమా పర్ఫార్మెన్స్ కూడా వండర్ఫుల్ చాలా చాలా బాగుంది నేను మూవీ చాలా మూవీ చేశాను జాతిరత్నంలో కూడా చేశాను నేను ఇందులో వచ్చిన క్యారెక్టర్ చేశాను క్లైమాక్స్ మాత్రం అదుస్తు ఎందుకంటే లాస్ట్ ఇంకోటి విలన్ ఫేస్ అనేది రివీల్ చేయడు భయ్య ఆడైతే మంచి క్యూరియాసిటీ మనకు పెంచేసాడు పార్ట్ 2 కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఒక ఫస్ట్లో కొద్దిగా ప్లాట్కి వెళ్ళిపోతుంది తర్వాత మాత్రము మంచి సస్పెన్స్ థ్రిల్ అనేది మంచి ఫీల్ అవుతుంది ఇస్తాం మనమైతే ఇంకో డ్రగ్స్ గురించి అంటే ఒక డ్రగ్స్లో దొరికిన తర్వాత అంటే ఒక డ్రైవరు ఎట్లా ఫేస్ చేస్తా అనే ఫేస్ అనేది స్టోర్ నడుస్తుంది ఇంకోటి డ్రగ్స్ని ఎన్ని విధాలుగా మార్చి ఎలా చేస్తున్నారు స్మగ్లర్స్ ఆ స్టోరీని పట్టుకొని తీసిండు సినిమా లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే సూపర్ ఉందన్న క్లైమాక్స్ అయితే
సినిమా అయితే కొద్దిగా కొద్దిగా స్లో అవుతా తర్వాత హైలైట్ అనిపిస్తుంది. అంటే ఆదికి సినిమా ఐటమ్ కోసం అంటే చెప్పలేం భయ్య ఎందుకంటే ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసిండు. బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ ఎక్కడ చింతపరు ఆది అయితే సినిమాలు రావట్ అంటే నడచలేదు ఎక్కువ రావట్లేదు అంటే స్టోరీ పరంగా సినిమా పెట్టు అంటే ఆ రెండు ఇంతమంది వచ్చిన బ్యాగ్ సినిమాలు అయితే ఇంకా చాలా బాగునిపించింది నాకైతే దీనికన్నా ఎక్కువ కాకపోతే క్లైమాక్స్ హైలైట్ అనిపించింది నాకు క్లైమాక్స్ చాలా హైలైట్ అనిపించింది నాకైతే టాప్ గేర్ సినిమా అయితే చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అన్నా టాప్ గేర్ అన్న గేరేసి దెబ్బకి హైదరాబాద్ థియేటర్లు అన్ని షేక్ అయినాయి కానీ కంటెంట్ కి తగ్గట్టుగానే డైరెక్టర్ అసలు ఎలా తీసారో కానీ సినిమా అంతా ఒక్క నైట్ లో కంటిన్యూ చేస్తారు సినిమా అయితే చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అందులో హీరోయిన్ అయితే చాలా బాగున్నది ఆ హీరోయిన్ కంటే వీళ్ళు ఇద్దరు యాంకర్స్ ఇంకా బాగున్నారు బయట చూసుకుంటే కానీ సినిమా అయితే చాలా బాగున్నది అన్నా సాంగ్స్ అయితే లేవు కానీ మాకు ఇదైతే అంత తప్పు చేశారు సాంగ్స్ లేవు కానీ లాస్ట్ ఫైట్ అయితే బాగున్నది ఏంటి మన హీరోయే ఒక బ్యాగ్ అని లేనోని కూడా సృష్టించాడు ఇదైతే చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది టాప్ గేర్ యువర్ ద బెస్ట్ మూవీ ఏదంటే టాప్ గేర్ ఒకటే నేనా ఎక్కడికి ఏంటి ఎన్నో గేర్గా నేనైతే మొత్తం ఆరు గేర్లు వేసాను ఆరు గేర్లు ఇప్పుడు ఇక్కడ మూడు ఆయన ఉన్నా మూడు తర్వాత ఏదో గేర్లు చూసుకోవచ్చు టాప్ గేర్లో స్టార్ట్ చేసిండు సాయి కుమార్ అన్న కొడుకు ఆది సాయి కుమార్ టాప్ గేర్లో పడ్డది కెరీర్లో బీజం బాగుంది టాక్సీ డ్రైవర్ల కష్టాలు ఏందో చూపించాడు భయ్య టాక్సీ డ్రైవర్ మామూలుగా టాక్సీ డ్రైవర్లు ఒక కంపెనీ టైప్లో ఉంటుంది కదా టాక్సీస్ సినిమా చూసినా టికెట్ కావాలని చూపిస్తాయి ఇగో నాకన్నా టికెట్ సినిమా చూడకుండా నేను ఏమి చెప్పాను టికెట్ ఉన్న చేతిలో ఉన్నది ఆది కెరీర్లో పర్వాలేదు అనుకోవచ్చు సినిమా ఇంతమంది సినిమాలు ఒకటి రెండు హిట్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో మొత్తం అన్ని ఫ్లాప్లే కదా ఇప్పుడు ఇక టాప్ గేర్లు వేసాడు హీరోయిన్ పరంగా పెద్ద ఎక్స్పోజర్ రాలే కానీ ఒక వైఫ్ ట్రాక్సీ డ్రైవర్ వైఫ్ ఉంటే ఇంటికి రాకుండా టైంకు ఇంటికి రాకుంటుంటే దాని పడే కష్టాలు డ్రగ్ డీలర్లతోటి డ్రగ్ పెడ్లర్లతోటి అనుకోకుండా వాళ్ళ క్యాబులు ఎక్కించి వాళ్ళని పెట్టే ఇబ్బందులు చాలా బాగా చూపించాడు కెరీర్ పరంగా కొంచెం ఓకే అనుకోవచ్చు పర్లేదు దారిలో పడ్డట్టే బీజం అయితే కదా నాకు ఇంకా ఇది సినిమాకు ఇంకో హైలైట్ ఏంటంటే పార్ట్ టూ ఉన్నది పార్ట్ టూ ఇంటిచ్చాడు ఎండింగ్లో పార్ట్ టూ ఎండింగ్లో ఇంటిచ్చాడు అసలు మెయిన్ వాడు ఎవడైనా జైల్లో ఉంటాడు వాడిని విడుదల చేయాలి డ్రగ్ మొత్తం పోలీసు వాళ్ళ దగ్గర ఇరుకపోయిందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఎండింగ్లో ఆ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఆ డ్రగ్ బ్యాగ్ తీసుకొని రావాలంటే జైల్లో ఉన్నాడు విడుదల కావాలని పార్ట్ టూ ఉన్నది బీజం హైలైట్ పోయా సినిమాకి బీజం హైలైట్ ఆదికి కొంచెం పర్వాలేదు కెరీర్లో పెర్ఫార్మెన్స్ అంటారు కదా కొంచెం దీంట్లో చూపించాడు ఎందుకంటే టాక్సీ డ్రైవర్ కదా కామెడీ లేదు బే నార్మల్ కామెడీ పెద్ద ఏమీ లేదు సినిమా బీజిఎం సస్పెన్స్ ట్విస్టులు బాగున్నాయి చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ మనకి ఇక్కడ అంటారు హైదరాబాద్ డ్రగ్ డీల్ అంటారు హైదరాబాద్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చూపించారు కానీ అది రియల్ స్టోరీ లాగా బెంగళూరులో అంటున్నారు చాలా వరకు ఈ మధ్య బాగా పెరిగిందంట దాన్ని ఇక్కడ మనకు చూపించారు అది కెరీర్ పరంగా ఓకే టాప్ గేర్ రేటింగ్ 3+ ఇస్తాను భయ్య పర్లేదు బాగానే ఉంది సినిమా హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm హాయ్ గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm హాయ్ దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు థ్యాంక్యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm